జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో ఆడవాళ్ళకే కాదులేండి, మగవాళ్ళకి కూడా చాలా ఇష్టం. కానీ నన్ను రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురైనా సరే ఫోన్ చేసి అడుగుతున్నారు, అమ్మా మేము కొనుక్కున్న బంగారం మా ఇంట్లో నిలవ ఉండలేదు. బంగారం ఒక వస్తువు తెచ్చుకున్న తర్వాత ఇంకో వస్తువు తెచ్చుకోవడానికి కష్టాలు పడుతున్నాము. అందులోనూ ఈ కొనుక్కున్న వస్తువు అతి శీఘ్రంగా మేము అమ్మేయడమో తాకట్టు పెట్టేయడమో ఏదో ఒకటి చేస్తున్నాం. కాబట్టి మేము కొనుక్కున్న వస్తువు మాకు ఇంట్లోనే ఉండాలి, అలాగే ఇంకొక వస్తువు బంగారపు వస్తువులు చేయించుకునే అదృష్టాన్ని ఎలా పొందాలి, ఏంటో కొంచెం వివరం చెప్పండి అమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. సరే, నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో బంగారం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఎప్పుడైతే బంగారం నిలవ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉన్నట్టు లెక్క. ఎందుకని అంటే చూడండి, శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి మనకి అంటే ఆ అవతారమే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి భోగాల్ని అంటే ఆయనకి అలంకారము, అలంకార ప్రియుడి అని మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ అలంకార ప్రియుడికి ఏదైనా సరే ఇంట్లో వస్తువులు ఉన్నాయనుకోండి, మనం పూజ చేసుకునేటప్పుడు ఆ పూజ నిమిత్తం ఆ స్వామి మెడలో వేసి మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి, ఆయనకి అలంకరించాం కాబట్టి బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఆయన తెగ మురిసిపోయి మనకి సంపదల్ని ప్రసాదిస్తారంట. చూడండి, మీకు దీపావళికి కూడా మీ దగ్గర ఉన్న బంగారాన్ని పెట్టుకుని కూడా పూజించుకోండి అనేసి కూడా నేను చెప్తుంటాను దీపావళికి శ్రావణ మాసంలోను. అలాగే ఇంటికి వచ్చిన బంగారం, అలాగే మనం కొత్త బంగారాన్ని ఎప్పుడు ధరించాలి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, మనం తెలిసి తెలియక మనం చేసే తప్పుల వల్లే మన ఇంట్లో బంగారం అనేది నిలవ ఉండలేదు. మనం చేయాల్సింది ఏంటంటే కొత్త బంగారం ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే తెచ్చుకున్న బంగారాన్ని మనం ఏం చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు సపోజు మీరు ఒక గొలుసో లేదంటే ఒక చైనో లేదంటే గాజులో ఒక ఉంగారమో ఏదో ఒకటి చేయించుకున్నారు, కొత్తగా ఇంట్లోకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టడం కానీ అంటే తీసుకొచ్చిన ఆభరణాన్ని బాక్స్ రూపంలోనైనా సరే లేదంటే ఆ వస్తువు రూపంలోనైనా సరే నేల మీద పెట్టకూడదు, గబుక్కుని నేల మీద పడిపోకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత మంచం మీద ఒకటి పెట్టకూడదు. ఓకే, తర్వాత మనం ఇవాళ ఉదయం తెచ్చుకున్నాం అనుకోండి, సాయంత్రం లేదా సాయంత్రం తెచ్చుకున్నాం అనుకోండి తెల్లారి, ఇప్పుడు ఒక రోజు ముందు అంటే మీరు రేపు పూజ చేస్తున్నాను అంటే ఒక రోజు ముందు ఏం చేయాలంటే ఆ తెచ్చిన ఆభరణాన్ని అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, తెచ్చుకున్న రోజునాడు కడగకూడదు, అలాగే పూజ చేసే రోజునాడు కడగకూడదు. మీకు అందరికీ నేను చెప్తుంటాను కదా, ఏ రోజైనా సరే దీపారాజన కుందులు ముందు రోజునాడు కడుక్కోవాలి అనేసి, అలాగే కడగకూడదు. ఎలా కడగాలి ఈ వస్తువుల్ని అంటే ఒక అది వస్తువు నిండేటట్టుగా ఒక పాత్ర తీసుకోండి. పాత్ర తీసుకుని ఆ పాత్రలో కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం చందనం వేసి కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి కొంచెం కర్పూరం వేసి ఉంచేయండి. ఉంచేయడం ఎంతసేపు ఉంచుతారంటే ఇంచుమించుగా ఒక గంట రెండు గంటల పాటు ఉంచేయండి. ఎందుకు ఇలా చేయాలి అని అంటే ఆ వస్తువు వేరే వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకొక అంటే చేయడానికి అలాగే కొనటానికి ఇలా చేతులు మారింది కాబట్టి వాళ్ళకున్న నెగటివ్ శక్తి అనేది ఈ వస్తువుకి వచ్చింది. కాబట్టి ఆ వస్తువు మనం తెచ్చుకున్న తర్వాత అలాగే మనం ధరించినా లేదంటే బీరువాలో పెట్టినా ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ చందనంలోను ఈ పసుపు నీళ్ళలోను ఈ ఉప్పు వేసిన దాంట్లో మీరు ఉంచుతారో ఆ నెగటివ్ శక్తి వాళ్ళకున్న నెగటివ్ శక్తి అనేది తగ్గిపోతుంది, అలాగే క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగే యోగాన్ని ఈ పసుపు ఈ చందనము మనకి కల్పిస్తుంది. సరే, ఒక గంట రెండు గంటలు అందులో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దాన్ని తీసేసి శుభ్రంగా తుడిచేసి ఒక పక్కన పెట్టుకుని తెల్లవారిన తర్వాత మీరు నిత్యపూజ చేసుకుంటారు కదా, నిత్యపూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ వస్తువుని వెండి పళ్ళెంలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వెండి పళ్ళెంలో పెట్టుకోండి. పెట్టుకుని అంటే బొట్టు పెట్టి వెండి పళ్ళెంలో పెట్టుకుని ఆవిడే లక్ష్మీదేవి కింద భావన చేసుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, గోవిందనామాలు చదువుకోండి. అయిపోయింది కదా, ఇక్కడికి అయిపోయిన తర్వాత ఎమ్మటే మీరు వేసుకోకండి. వేసుకోకుండా
మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక ఈ వస్తువుని ఆ దేవాలయానికి పట్టుకెళ్ళి అక్కడ పంతులు గారికి చెబితే ఆ వస్తువుని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర లేదంటే ఆయనకి తాకించి మీకు ఇస్తారు. మీరు ఎంతో కొంత దక్షిణ ఆయన వాళ్ళకి వేయండి. వేసిన తర్వాత ఆ వస్తువుని మీరు చక్కగా ఇంటికి తెచ్చుకోండి. ఇక్కడికి అయిపోయింది కదా. మరి ఆ వస్తువుని ఎప్పుడు ధరించాలి అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే బంగారపు వస్తువులు కొత్త వస్తువులు ధరించాలంటే సోమవారం, గుర్తుంచుకోండి, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ నాలుగు రోజుల పాటే మనం కొత్త వస్తువులు ధరించాలి. అంతే తప్ప ఆదివారం కానీ మంగళవారం కానీ తర్వాత శనివారం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. అలా గనక ధరించినట్టయితే ఆ వస్తువు మీ దగ్గర కన్నా ఒక రకంగా బ్యాంక్లోనో తాకట్లో ఉండటం అది ఇంకా అలా 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 అమ్మేసే పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మనకు వృద్ధి చెందాలి అని అంటే సోమవారం, బుధవారం, తర్వాత గురువారం, శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో మీరు ధరించండి. ఇలా గనక మీరు చేసినట్టయితే అప్పుడు మీ ఇంట్లో బంగారం వృద్ధి చెందడము, అలాగే మీరు పెట్టుకున్నప్పుడు లక్ష్మీ కళ అనేది మీ మీదకు రావడము, అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీరు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత నేను చెప్పాను కదా మీకు బీరువ వాయుమూలం ఉండాలి అనేసి. ఈ వస్తువుని పెట్టుకున్న తర్వాత మీరు వస్తువుని తీసుకెళ్లి వాయుమూలలో పెట్టుకుంటే ఖచ్చితంగా బంగారం అనేది వృద్ధి చెందుతుంది. సరే, నేను చెప్పిన రెమెడీని మీరు పాటించి బోళ్ళంత బంగారం మీరు కొనుక్కోవాలని, మీరు పెట్టుకోవాలని, మీరు మీ భర్త మీ పిల్లలు కూడా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. జై శ్రీమన్.